ఇరవై రోజుల్లోనే తీర్పులా. తెలంగాణ సర్కారు తీరుపై హైకోర్టు విస్మయం. తెలంగాణ సర్కారు తీరు పట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేవలం 20 రోజుల్లోనే రెవెన్యూ వివాదాలకు ఎలా పరిష్కారం చూపుతారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వైరిపక్షాల వాదనలు కూడా వినకుండా ఎలా తీర్పులు చెప్తారంటూ అనుమానాలు వ్యక్తం చేసింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఆ తీర్పులు లేవా అని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ ట్రైబ్యునళ్లలో విచారణలను కేవలం 20 రోజుల్లోనే పరిష్కరించాలన్న నిర్ణయంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్డీఓ స్థాయిలో నిర్వహించే రెవెన్యూ కోర్టులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రెవెన్యూ ట్రైబ్యునళ్లను తెలంగాణ సర్కారు ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ఎన్ శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. ట్రిబ్యునళ్లలో విచారణ జరిగిన కేసుల్లో న్యాయవాదులకు అవకాశం లేకుండా తీర్పులు ఎలా ఇస్తారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ వివరణ తీసుకుని జవాబు చెబుతానని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ ధర్మాసనానికి వెల్లడించారు. దీంతో కేసును 2 మార్చి హైకోర్టు వాయిదా వేసింది. ట్రిబ్యునళ్ల ఏర్పాటు, వాటి తీర్పుల తీరుదన్నులు, మంచి చెడులపై తెలంగాణ సర్కారు తీరును రియల్ ఎస్టేట్ టీవీ గతంలోనే తప్పుపట్టింది. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఎన్ నంజయ్య వెల్లడించిన అభిప్రాయాల వీడియో ఒకసారి మనం చూద్దాం. రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు అంశం ఏంటంటే, కొత్తగా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ రెవెన్యూ సమస్యలపైన జిల్లాకు ఒక ట్రిబ్యునల్ పనిచేసి పలు సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి నిర్దేశించడం జరిగినటువంటి అంశం పైన ఈరోజు మాట్లాడదాం. జనవరి 15 నాడు ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. సిసిఎల్ఏ ప్రధాన కార్యదర్శి గారు ప్రకటించారు. సో విధి విధానాలు ఇవన్నీ కూడా చేరడానికి ఒక 3-4 డేస్ టైం పట్టింది. కలెక్టర్లే ఈ ట్రిబ్యునల్స్కి ప్రధానమైన కమిషనర్స్గా వ్యవహరించాలని, ఆర్డీఓ, తహసీల్దార్, అట్నే డిఆర్ఓ అవసరాన్ని బట్టి ఇంకా ఇతర యొక్క అధికారుల్ని ఆ టీంలో ఉంచుకొని రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఆ టీముల్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో అన్ని మండలాల పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యల్ని, ఏంటి రెవెన్యూ సమస్యలు అంటే, కోర్టు కేసుల వరకే తహసీల్దారు ఒక మెజిస్ట్రేట్గా రెవెన్యూ సమస్యలపైన వాది ప్రతివాది అంటే పిటిషనరు ఒక కంప్లైంట్ చేస్తే అది కాదు అవును అనే దానిపైన ఇరుపక్షాల వాళ్ళు తమ తమ యొక్క వ్యక్తులుగా తమ సమస్యల్ని నివేదించే వాళ్ళు కొందరైతే లాయర్స్ని కూడా ఎంగేజ్ చేసుకొని తమ లాయర్ తరఫున తమ యొక్క వాదనలు ఇంపించేటువంటి కేసులు. ఇట్లా 33 జిల్లాల్లో దాదాపు 500 పైచిలుకు మండలాలలో ఉన్నటువంటి రెవెన్యూ కేసులన్నీ కూడా ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్దేశించింది. 16,900 పైచిలుకు కలిగినటువంటి సమస్యల్ని 60 రోజుల్లో ఈ ట్రిబ్యునల్స్ పరిష్కరించాలని మొదట్లో చెప్పారు. కానీ 18 రోజుల్లోనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయని ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎలా సాధ్యమైంది? ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కేవలం 18 రోజుల్లోనే ఎలా పరిష్కరించారు? చాలా ఆశ్చర్యంగా, చాలా లోతులకి వెళ్ళి చూస్తే చాలా గందరగోళంగా, సహజ న్యాయానికి విరుద్ధంగా ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఎలా పరిష్కరించారు అని కొంచెం లోతులకి వెళ్ళి పరిశీలిస్తే, యాక్చువల్గా అయితే ఒక కేసు అనగానే ఒక కోర్టు దగ్గరికి పోయినప్పుడు ఇద్దరి తరఫున, వాది ప్రతివాది తరఫున వాళ్ళ యొక్క వాదనల్ని వారు కానీ వారి అడ్వకేటు ద్వారా కానీ వాదనలు విన్న తర్వాత వారు సమర్పించినటువంటి ఆధారాలని, సంబంధిత దస్తావేజుల్ని, దస్త్రాలని పరిశీలించినంత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పలు వాయిదాలు పెట్టి ఫైనల్గా బోత్ సైడ్ ఉన్నటువంటి రెండు వైపుల ఉన్నటువంటి ఆధారాలని క్షుణ్ణంగా పరిశీలించి దానిపైన ఒక నిర్ణయం తీసుకొని ఒక జడ్జిమెంట్ అనేది ఈ ఎంఆర్ఓ గారు ఇస్తుండేవారు. ఎక్కడైనా కేసు అంటే అలా జరుగుతుంది. కానీ ఇక్కడ కొంతమంది కలెక్టర్లు ఏం చేశారంటే, ఆ యొక్క కేసుల తాలూకు వాదికి ప్రతివాదికి నోటీసులు పంపించారు. ఎందుకంటే వాళ్ళ నుంచి వినాలి కాబట్టి. ముందు పంపించగానే వెంటనే
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులు ఆయా సంబంధిత కలెక్టర్లందరి కూడా మాట్లాడి మీరు నోటీసులు ఇవ్వనేవద్దు కేవలం అందుబాటులో ఉన్న మెటీరియల్స్ ని దృష్టిలో పెట్టుకొని సాక్ష్యాధారాలని దస్త్రాలని అప్పటికే పొందుపరిచి ఆయా కేసుల్లో అప్పటికే సమర్పించినటువంటి వాటిని ఆధారంగా చేసుకొని మీరు తీర్పులు ఇచ్చేయండి అని చెప్పేసి చాలా కోపంగా చాలా తీవ్రంగా ఒక రకంగా ఏందంటే మాండేటరీ అన్నట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఇక నోటీసులు ఇవ్వడం మానేసి సమాచారం ఇవ్వడం మానేసి కంప్లీట్ చేసాము అనిపించారు ఈ నెల ఈ రోజు నాటికి అంటే ఫిబ్రవరి 10వ నాటికి ఇంకా కేసులు లేవు అన్నీ అయిపోయినాయి అనిపించండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు అందుకనే పేపర్లల్లో కూడా దాదాపుగా 16040 కేసులు కంప్లీట్ అయినాయి అని చెప్తున్నారు ఇంకొక 800 ఉన్నాయి ఇంకొక రోజులో అంటే ఇవాళ ఈవినింగ్ వరకు నిన్న పేపర్లు వచ్చింది ఇవాళ ఈవినింగ్ వరకు మొత్తం అయిపోయినాయి అని చెప్పేసి అరిపించే ధోరణి కనపడతా ఉంది ఇలా మమ అనిపిస్తూ చేసినటువంటి నిర్ణయాలు తీర్పులు నిజంగా చట్టం ముందు నిలబడతాయా ఇంత సహజ న్యాయానికి విరుద్ధంగా ఇచ్చినటువంటి తీర్పులు చట్టం ముందు నిలబడేది ఎస్ దానికి ఒక వాలిడిటీ ఎంత వరకు ఉంటుంది అనేది పరిశీలిస్తే చాలా మంది చెప్తున్నారు నిజంగా అవి కోర్టులో నిలవవు ఎందుకు నిలవవు అంటే చాలా మంది చెప్పొచ్చు ఎలా అంటే అయ్యా మా మీద కేసు వేశారు మేము ఎలా కరెక్టో చెప్పడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు సమర్పించడానికి కూడా మాకు అవకాశం లేకుండా ఉంది మీరు ఎంఆర్ఓలకు ఎప్పుడైతే కేసుల్ని పరిశీలించొద్దు మీరు అని వాళ్ళ అధికారాలని కట్ చేశారో రద్దు చేశారో ఆ రోజు నాటికి మేము చాలామంది ఇంకా కావాల్సిన మెటీరియల్ మేము ఇంకా సబ్మిట్ చేయలేదు మా లాయర్ ద్వారానో మేమే స్వయంగానో ఎంఆర్ఓ గారికి సమర్పించలేదు మా ఆపోనెంట్ పార్టీకి సో వాదికో ప్రతివాదికో ఆ సంబంధిత పేపర్లు కూడా పరిశీలించండి మా తరఫున పేపర్లు ఇవి ఉన్నాయి మాయి మేము కరెక్ట్ అని చెప్పడానికి నిర్ధారించేటువంటి డాక్యుమెంట్స్ మా దగ్గర ఇవి ఉన్నాయి అని చెప్పి ఆపోజిట్ పార్టీ కూడా ఇవ్వాలి అటువంటి అవకాశం మాకు రాలే కాబట్టి అసలు ఏ రకంగా ఇది నిర్ణయం చేశారు మా సైడ్ నుంచి వినకుండా సహజ న్యాయానికి విరుద్ధంగా ఇచ్చారు ఈ తీర్పు దయచేసి దీన్ని స్ట్రైక్ డౌన్ చేయండి అని చెప్పి ఎంతమంది పోతారో చూడాలి ఇప్పుడు ఎందుకంటే ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని అసలు కోర్టు అని పదం ఎలా ఇక్కడ వర్తిస్తుందో నాకు కూడా అర్థం కాకుండా ఉంది వాదోపవాదాలు విన్నాక వచ్చే జడ్జిమెంట్కి కోర్టు ఇచ్చినట్టు అవుతుంది కానీ ఉన్న పేపర్లు చూసి నిర్ణయం తీసుకునేదాన్ని మరి ఇది కోర్టు జడ్జిమెంట్ ఎలా అనాలో నాకు అర్థం కావట్లేదు చాలామంది ఇదే సందేహాల్ని వ్యక్తపరుస్తున్నారు ఈ యొక్క జడ్జిమెంట్స్ ఎన్ని నిలబడతాయి రేపు ఎంతమంది వీటిని కాదని వీటిని క్వశ్చన్ చేస్తూ వీటిని ప్రశ్నిస్తూ దీంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఎంతమందిని వీటిని చూపిస్తూ కోర్టుకు వెళ్తారో సివిల్ కోర్ట్స్కి లేకపోతే హైకోర్టులకి ఎక్కడెక్కడికి వెళ్ళాల్సి వస్తుందో ఎలా జరుగుతుందో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఎందుకని మన రాష్ట్ర ప్రభుత్వం ఇంత అసహనంగా ఇంత నిర్లక్ష్యంగా ఇంత ఆదరబాదరాగా మమమ్మ అనిపించేటువంటి పద్ధతుల్లో చూసారా మేము చేసామనే పద్ధతుల్లో ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనే దానికి అర్థం కాకుండా ఉంది భూమి అంటే ఇవాళ ఫండమెంటల్ రైట్స్లో అదొక రైట్గా ఉంది ఈరోజు అది మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సహజ న్యాయ సూత్రాలు ఆర్టికల్ 14 ఆర్టికల్ 21 22 చాలా చెప్తూ ఉన్నాయి చాలా ఆర్టికల్స్లలో సహజ న్యాయం ఎలా అయితే సహజ న్యాయము ప్రొసీజర్ డ్యూ లా ఎలా ప్రొసీజర్ని ఎలా ఫాలో కావాలి అనే అంశాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి వాటికి విరుద్ధంగా ఈరోజు ఈ తీర్పులు ఇప్పించడం అనేది బలవంతంగా ఫటాఫటా కంప్లీట్ చేయడమే ధ్యేయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపించినట్టు కనపడతా ఉంది ఇవాళ భూమి చాలా కీలకమైంది ఇవాళ ఒకప్పుడు వేలల్లో ఉంది ఒకప్పుడు వందల్లో ఉంది ఓ 10 ఏళ్ల కింద అది వేలల్లో ఉంది ఒక 2-3 ఏళ్ల కిందకి వచ్చేసరికి లక్షల్లోకి వచ్చింది 20 కోట్లలో కూడా వెళ్ళిపోయింది వాటి యొక్క విలువలు పెరుగుతున్న కొద్దీ కేసులు పెరుగుతూ ఉన్నాయి కేసులు పెరిగే క్రమంలో
ఇంత నిర్లక్ష్యంగా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా. ఇంత నిర్లక్ష్యంగా ఒకరిని ఒకరికి అనుకూలంగా తీర్పు వచ్చిందంటే మరొకరిని నువ్వు తప్పు అని చెప్పినట్టే కదా. అంత ఈజీగా అలా ఎలా చెప్తారు? అంత అశ్రద్ధగా ఎలా ఈ తీర్పులు వచ్చేటట్టుగా ఎలా చెప్తారు? ఇది ఇది చాలా ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని ఈ విషయంలో ఇంత తొందరపాటు చర్యగా వ్యవహరిస్తా ఉంది? ఆచి తూచి ఆలోచించి అడుగు వేయాలి కదా. ఎంతో మంది రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, ఎంతో మంది అనుభవం కలిగిన ప్రాక్టీస్లో ఎంతో అనుభవాన్ని గడించినటువంటి పెద్ద పెద్ద లాయర్లు కూడా ఉన్నారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా లేకుండా అవసరమైతే సీనియర్స్ని సీనియర్ లాయర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసుకోవాల్సి ఉండే టైం తీసుకొని ఆ ప్యానల్స్లో పెట్టేసి ఆ ట్రిబ్యునల్స్లో అనుభవం ఉన్న వాళ్ళని పెట్టి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాల్సి ఉండే టైం తీసుకోవాల్సి ఉండే. అలా కాకుండా ఇలా నెట్టేయటం ఎందుకని అర్థం కాకుండా ఉంది. ఇది సరిగ్గా లేదు. ఎందుకని భూమి సంబంధిత విషయాలలో ఇంత ఆదరబాదరగా ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో చాలామందికి అర్థం కాకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఇలాంటి రియల్ ఎస్టేట్ అంశానికి సంబంధించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.